కాకినాడ జిల్లా ఉపాడ కొత్తపల్లి మండలం మాయపట్నం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల నుంచి పిరమల్ల ప్రసాద్ తో 25 మంది మత్స్యకారులు జనసేన పార్టీ ఇన్‌చార్జ్ మాకినేడి శేషుకుమారి సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది। వీరికి కండువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మత్స్యకారులను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదని కానీ జనసేన పార్టీ మత్స్యకారులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న తీరుకు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయ సాధనకు ఆకర్షణీయమై పార్టీలో చేరామని తెలిపారు। ఈ కార్యక్రమంలో జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఈ జనసేన పార్టీలో సిద్ధాంతాల ఈ మిచ్చి ఈ పార్టీలో చేరాం। అలాగే మాకినేని శేషుకుమార్ మేడం గారు ద్వారా ఈ పార్టీలో చేరాం। మేము మాకు ఇప్పటివరకు చాలా సమస్యలు ఉండే మా ఊర్లో ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే ఎవరు పట్టించుకునేవారు లేరు। ఇప్పటివరకు కూడా మాకు ఈ మేడం గారు శేషుకుమార్ మేడం గారు మాకు హామీ ఇచ్చే మొత్తాన్ని చేయిస్తానని అందువల్ల ఈ మేడం గారు మాటలు మీద నమ్మి ఈ మేడం గారు వెనకాలే ఉంటాయి। మేడం గారి కోసం ఏం చేస్తాం। ఉపాడ మండలం మాయపట్నం నుంచి 25 మంది మత్స్యకారులు జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఈ మేము సైతం అంటూ వారి నీడలో మేము కూడా ఉంటామని చెప్పి ఇక్కడికి వచ్చి వారి సమస్యల్ని బాధల్ని అన్నీ కూడా మనతో పంచుకోవడం వారి సమస్యలకి జనసేన పార్టీ తరపున పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను వారికి భరోసా కల్పించడం కూడా జరిగింది। ఈ మాయపట్నం గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ వారికున్న ఏ బాధను కూడా పరిష్కరించలేదని వారికి చిన్న చిన్న అవసరాలు కూడా అంటే గుడి బడి కూడా వారు అడిగిన ఈ ఏ వసతులు కూడా వారికి కల్పించలేని అద్వాన పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పి వారి బాధని ఇక్కడ పంచుకోవడం జరిగింది। వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇస్తూ మాయాపట్నం అభివృద్ధికి గుడికి అలాగే బడికి అలాగే డ్రైన్లు కానీ రోడ్లు కానీ అందంగా వారి కుటుంబాలు తిరిగేలాగా తీర్చిదిద్దుతూ వారిని ఒక మంచి జీవన విధానాన్ని వారికి అందిస్తామని చెప్పి పిఠాపురం నియోజకవర్గం నుంచి మాకినేడి శేషుకుమారిగా వారికి ఒక భరోసా ఇవ్వడం జరిగింది। దానికి వారందరూ కూడా పార్టీ కోసం కృషి చేస్తూ మన పార్టీకి జనసేన పార్టీకి భరోసాగా బలోపేత దిశగా మేము ఉంటామని చెప్పడం